అందరికీ నమస్తే అండి. ఐప్యాక్ టీంని కలిసిన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడా వాళ్ళతోటి, ఐప్యాక్ టీం తోటి జనరల్గా కార్యకర్తలతో సమావేశం అంటే ఒక అర్థం ఉంటుంది. ఐదేళ్ల కాలం పాటు కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి నా వెనకాతలు ఉన్నారు. సోషల్ మీడియాలో నాతో పాటు మీరు కూడా కష్టపడ్డారు. నా వంతు ప్రయత్నం నేను చేసుకుంటా వెళ్తుంటే మీ వంతు ప్రయత్నంగా మీరు చేసే కాదు మీరు చేసేది అని చెప్పి పెట్టుకుంటాడేమో అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఐప్యాక్ టీంతో ఒక మీటింగు, దాంట్లో కూడా మాట్లాడుతూ ఈసారి ఇంకా గట్టి కొట్టబోతున్నాం, అంటే పైకి మాట్లాడి చెప్తున్నా ముఖం ఒకటి చెప్తుందిలే, ముఖంలో అంత ఆనందం ఏం కనబడట్లే, ముఖం డల్గానే పెట్టుకొని ఈసారి ఇంకా గట్టిగానే కొట్టబోతున్నాం అన్నాడు. సరే అయిన పక్కన పెడతాం, ఇంకా ఐప్యాక్ టీంతో ఏం మాట్లాడతాడు, ఎందుకు సమావేశం అంటే సింపుల్, ఐప్యాక్ అంటే మనకు తెలిసిందే, ఉన్నదో లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడమే ఐప్యాక్ డ్యూటీ. మనం గతంలో చూసాం 2017లో అనుకుంటే ఐప్యాక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. అప్పటి నుంచి చూసుకుంటున్నా కమడి ఎస్పీలు అని, పింక్ డైమండ్ అని, ఇంకా గొడ్లపోటు, ఈ గుండెపోటు, కోడికత్తి డ్రామా, వీటన్నిటిని కూడా ఏ విధంగా విష ప్రచారం చేశారో మన అందరికీ తెలిసిందే. వాటి వెనకాతలు ఉన్నది ఈ ఐప్యాక్ టీమే. అంటే వాళ్ళు సపరేట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కారణం కూడా ఐప్యాక్ అనేది ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. లేకపోతే సపరేట్గా ఒక షెడ్యూల్ పెట్టుకుని ఒక మీటింగ్ పెట్టుకుంటాడని చెప్పేసి నేనైతే అనుకోను. ఆ విలువ సొంత కార్యకర్తలకి ఇచ్చుంటే ఇంకా బాగుండేదేమో. ఆ విష ప్రచారం ఈ ఐప్యాక్ టీం కానీ ఎక్కువ వాళ్ళు ఎక్కువ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ స్ట్రాటజీలు అలా ఉంటాయన్నమాట. ఎంతసేపు కూడా మీరు ఈ ఎన్నికల్లో కూడా బాగా విష ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం బాగా చేశారు, నేను ఎన్ని తప్పులు చేసినా నాకు ఒక ఎలివేషన్ ఇచ్చారు, నేను ఒక హీరోలాగా పెద్ద ఇదిలాగా, కాబట్టి ఈసారి కూడా 2019 మెజార్టీ కూడా కంటే కూడా ఈసారి ఇంకా బాగా ఎక్కువ వచ్చే అవకాశాలు మనకు ఉన్నాయి, దేశం మొత్తం మన వైపు తిరిగిపోద్దే, అప్పుడు డైలాగ్లే. ఇంకా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్క్రిప్ట్ ఇంకా డైలాగ్లు వదలలే, ఇంకా అప్పుడు డైలాగ్లు ఇప్పుడు చెప్తున్నాడు అనుకుంటున్నావన్నా, నీ భ్రమ అంతే, ఆ ఊహల్లో బతికేస్తున్నావు. ఇంకా ఈ ఐప్యాక్ వాళ్ళు చెప్పే సొల్లు మాటల్లో నువ్వు బతికేస్తున్నావు, గ్రౌండ్ రియాలిటీ అలా లేదు, మారిపోయింది. నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అందుకని చెప్పేసి వెళ్ళి కృతజ్ఞత ఏదో సభ ఏదో అదే అనుకుంటా, అది మిమ్మల్ని మించిన వీరులు లేరు. నేను ఎన్ని తప్పులు చేసినా కానీ కవర్ చేసుకుంటా, ప్రతిపక్షాల పైన విమర్శలు చేసుకుంటా, ఫేక్ వీడియోలు, ఫేక్ ఎడిటింగ్లు, ఫేక్ ఆడియోలతో ఎన్నాళ్ళు నన్ను కాపాడుకుంటూ వచ్చేసారు. సో ఇక్కడి నుంచి మీకు ధన్యవాదాలు, ఇంకెక్కడితో మీ అవసరం నాకు ఉండదని చెప్పని అనుకుంటున్నాను, ఎందుకంటే ఓడిపోబోతున్నాను కాబట్టి. లోపల అదే ఫీలింగ్ ఉన్నా పైకి మాత్రం ఈసారి మనం ఇంకా గట్టి కొట్టబోతున్నాం. 175కి 175 మందే. మీటింగ్ సారాంశం అదే. మీకు అనుకుంటున్నారేమో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడా, ఏం అవసరం అని చెప్పని అనుకుంటున్నారు కదా, మీటింగ్ సారాంశం అదే ఉంటుంది. ఎన్నాళ్ళు చేసిన అసత్య ప్రచారాలకి, అంటే తెలుగుదేశం పార్టీ పైన చేసిన అసత్య ప్రచారాలకి, లేదంటే ఫేక్ వీడియోలకి, మార్పిడి వీడియోలకి, ఆ బూతులు ఇచ్చే ఆ బూతులకి సంబంధించిన స్క్రిప్ట్కి సంబంధించిన దానికి ఏదో ఒక కృతజ్ఞత. మనోడికి ఏదో ఒక రిపోర్ట్ ఉంటుందిగా, గ్రౌండ్లో మళ్ళీ మనమే వచ్చేస్తున్నామన్నా తిరగలేదని చెప్పేసి ఆ సంతోషంలో, ఆ ఉప్పు, ఆ ఆనందంలో అక్కడికి వెళ్ళిపో ఒక సబ్జెక్ట్ అంటే ఒక మీటింగ్ లాంటిది పెట్టుకొని ఏదో ఒక 9 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి, ఆ మాట్లాడింది కూడా ఎవరికి పెద్ద ఏమీ అర్థం కాలేదు, సగం తెలుగులోనే సగం ఇంగ్లీష్లోనే సచ్చాడు అక్కడ కూడా. అప్పుడు ఏమైనా అర్థం చేసుకుందాం కదా అని చెప్పి చెవి దగ్గర పెట్టుకుని ఉన్నా కానీ పక్కన మళ్ళీ వాళ్ళ ఐప్యాక్ టీం అంతా కూడా పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద ఏళ్ళు, మరి వాళ్ళకేం అర్థమవుతుందో మనోడు మాట్లాడుకుంటే. అంతే బ్రదరు, ఆ మీటింగ్కి సంబంధించి సారాంశం అడిగారు కాబట్టి ఏం మాట్లాడతాడు ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ మీటింగ్లో మాట్లాడేది ఏం ఉండదు, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఉంటుంది. చాలా బాగా ఈ వీటి గురించే అంత మించి ఏముంటుంది, ఐప్యాక్ అంటేనే ఫేక్ కదా. మన ఐప్యాక్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి, అదొక పెయిడ్ టీము, చేసేవన్నీ కూడా విష ప్రచారాలు, అసత్య ప్రచారాలు, మొట్టమొదటి గుర్తుకొచ్చేది మనకు అవే. ఇంకా వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు, వాటికి సంబంధించే మాట్లాడాలి అవునా కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా టీంతో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అంటే అది వేరే విషయం. మన విధి విధానాలు, మన పార్టీ సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకెళ్ళండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ఆ విధంగా ఉంటాయి. ఐప్యాక్ టీంతో మీటింగ్లు ఏముంటాయి, ఈ 30 రోజులు కూడా ఇదే వేవు, మళ్ళీ నేనే వస్తున్నాను, దొరికిన కాడికి దొరికినట్టు విష ప్రచారాలు చేసేయండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంకా కాస్త కొద్ది పేమెంట్ పెంచుతాను, కలకాలం పాటు
నేను ముఖ్యమంత్రిగా ఉండగా మీకు డోకా లేదు. మీ ఐపాక్ టీం ఎక్కడికి వెళ్దా, మీ ఐపాక్ టీంకి నాది భరోసా, నేను బాధ్యుని. మన కలకాలం పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలమే పడి ఇలా బతికేద్దాం ఇకలాగా, అంతే ఉంటుంది, అంతమించి ఏమి ఉండదు. ఆ మీటింగ్ సారాంశం ఏంటని చెప్పి అడిగారు కాబట్టి చెప్తున్నాను, అంతమించి ఏమి ఉండదు. ఆ సారాంశం లేదు, బొక్క లేదు, ఏదో ఊరికి వెళ్ళి కలవాలి. ఇన్నాళ్ళ మన కోసం రాత్రి అనగా పగలనగా ఫేక్ వీడియోలు చేసి, మార్ఫింగ్లు చేసి, ఫేక్ ఎడిటింగ్లు చేసి, ఫేక్ లెటర్లు వదిలి, తెలుగుదేశం పార్టీ లెటర్ అని చెప్పేసి ఒక ఫేక్ లెటర్లు వదిలి అంతా కష్టపడ్డారో. ఇంక చివరి ఆఖరి దశకు వచ్చారు. రేపు పొద్దున్న రిజల్ట్ ఏమో ఏమవుద్దో, మళ్ళీ కలిసే అవకాశం వచ్చిద్దో లేదో, అంటే ముఖ్యమంత్రి హోదాలో కలిసే అవకాశం వచ్చిద్దో లేదో, ముందుగా వెళ్ళి కలిసేస్తే అయిపోద్ది కదా, వాళ్ళకు కూడా ఒక ఆనందం ఉంటుంది ముఖ్యమంత్రి వచ్చి మమ్మల్ని కలిసేటరా అని చెప్పేసి అని. అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఐపాక్ టీంని కలవడం ఏంటో నాకు అర్థం కాల. మరి ఎవడన్నా చెప్పాడో చెప్పలేదు నాకైతే తెలియదు. ఏనా అంతేనా అంతకుమించిన సారాంశాలు ఏమైనా ఉంటాయా? నాకు ఒక నాకన్నా ఎక్కువ బాధపడేవాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియాలో ఎవరైతే బాగా కష్టపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యారు. వాళ్ళ వినపెత్తా చూడండి, సాయంత్రానికో రేపుడికో వ్యతిరేక స్వరాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి. నేను పార్టీ కోసం ఇంత కష్టపడ్డాను, పార్టీ కోసం ఇంత చేశాను. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మడు. ఏదైనా డబ్బుతో, డబ్బే ప్రధానం. ఇగో ఐపాక్ టీం ఉంది, చక్కగా డబ్బులు తీసుకుంటారు, విషప్రచారాలు చేస్తారు, మనకు కావాల్సిన ఇన్పుట్ వచ్చింది అక్కడి నుంచి, మనం వాడుకోవచ్చు, రాజకీయంగా మనం లబ్ధి పొందవచ్చు. కార్యకర్తలు అలా కాదు కదా, కార్యకర్తలు అలా కాదు. పార్టీ సిద్ధాంతాలనే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఎవడికాడే హీరో, ఒకటి చెప్పిన మాట ఇంకొకటి ఎండో, నువ్వేంటి చెప్పేది, నువ్వు కార్యకర్తవు, నేను కార్యకర్త అనే ఫీలింగ్లో ఉంటారు. సో అలాంటి కార్యకర్త మనం కలవవసరం లేదులే, బహుశా ఆ ఫీలింగ్లో ఉన్నాడేమో. ఏది ఏమైనా ఇవాళ సారాంశం అది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి, అన్నా దేశం మొత్తం ఖచ్చితంగా మనం ఏం చూసుద్ది, నీ ఓటం ఎంత ఘోరంగా ఉండబోతుందో నీకు అర్థం కావట్లేదు. నేను ఇంతకుముందే చెప్పా, నీకు డబల్ డిజిట్ వస్తే గొప్పే, గొప్పది. నీకు మ్యాక్సిమం ఒక 20-30 వచ్చినా కానీ చాలా ఎక్కువ వచ్చినట్టు లెక్క, నన్ను అడిగితే కనుక అది కూడా రాదు. మనం చేసిన విధ్వంసానికి, మనం చేసిన అరాచకాలకి నీకు ఆ మాత్ర సీట్లు వస్తాయని చెప్పేసి అనుకోని నేను అనుకోను, రాను కూడా రావు. మనం ఏదో గొప్ప ఘనకార్యం సాధించిన వాళ్ళలాగా, చేసిన వాళ్ళలాగా మళ్ళీ ముసుముసల్లో అవుతా, లోపల భయం ఉంది, ఓడిపోతామా ఓడిపోబోతామా అనే భయం లోపల అలాగే ఉంది. కానీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మనమే పోతున్నాం, తిరిగి లేదు. అవన్నీ చెప్పమాకన్నా నీ సినిమా అయిపోయింది, ఇంక ఇవన్నీ సర్దుకో, ఇంకా రాను కూడా రావు. మనం ఏదో గొప్ప ఘనకార్యం సాధించిన వాళ్ళలాగా, చేసిన వాళ్ళలాగా మళ్ళీ ముసుముసల్లో అవుతా, లోపల భయం ఉంది, ఓడిపోతామా ఓడిపోబోతామా అనే భయం లోపల అలాగే ఉంది. కానీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మనమే పోతున్నాం, తిరిగి లేదు. అవన్నీ చెప్పమాకన్నా నీ సినిమా అయిపోయింది, ఇంక ఇవన్నీ సర్దుకో, ఇంకా